హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏందో చూద్దామా. కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కుంగదీసిన విషయం తెలిసిందే. 7-8 నెలల పాటు సినీ పరిశ్రమ మూతబడడంతో హీరోల దగ్గర నుంచి దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు అందరూ ఇబ్బంది పడ్డారు. నిర్మాతలను ఆదుకోవడానికి హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకున్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు నిర్మాతలకు కాస్త ఊరటనిచ్చాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలను ఓటీటీ కంపెనీలకు మంచి ధరలకే అమ్ముకున్నారు నిర్మాతలు. వీటిలో నేచురల్ స్టార్ నాని వి సినిమా కూడా ఉంది. ఈ సినిమాకు మంచి ధరే వచ్చింది. ఓటీటీ పుణ్యమా అని నిర్మాతలు రెండు రాళ్ళు వెనకేసుకున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. సినిమా బాగుంటే సూపర్ హిట్ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన క్రాక్, ఆ తర్వాత విడుదలైన ఉప్పెన ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి మళ్ళీ కలర్ అవడంతో హీరోలు కూడా తమ పారితోషికాలను పెంచుతున్నారు. క్రాక్ హిట్తో మాస్ మహారాజా రవితేజ రెమ్యునేషన్ భారీగా పెంచారని ఆ మధ్య రూమర్లు వచ్చాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచారని టాక్. ఇప్పటి వరకు నాని 10 నుంచి 11 కోట్లు తీసుకున్నారట. అయితే నాని గత 3 చిత్రాలు భారీ వసూలు సాధించడంలో విఫలమయ్యాయి. దీంతో నాని గ్రాఫ్ కాస్త కిందికి దిగింది. అయినప్పటికీ నాని ఎక్కడా తగ్గడం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాని 14 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. దీనికి కారణం నాని చేతిలో ఉన్న వైవిధ్యమైన చిత్రాలనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలతో తన క్రేజ్ మరింత పెరుగుతుందని నాని భావిస్తున్నారట. నాని ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 3 ఏప్రిల్ విడుదల కానుంది. మరోవైపు ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ అంటే సుందరానికి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఆగస్టులో మరో సినిమాను నాని ప్రారంభించబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్రానికి నాని 14 కోట్లు తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.